ఇట్లాంటివి నేను నిరచ రెండు పార్టీల అభ్యర్థులు ఫైనల్ అయ్యారు టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు కారు పార్టీ మునుగోడు అభ్యర్థిని ప్రకటించడానికి ఎందుకు ఆలస్యం చేస్తోంది అభ్యర్థిని ప్రకటిస్తే వచ్చే రియాక్షన్స్ అంచనాలు వేసుకుంటుందా స్థానిక న్యాయకత్వం నుండి అందే సహకారంపై సందేహాలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మునుగోడు ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది గెలుపు కీలకంగా మారడం ఒకటైతే అభ్యర్థులు అసమ్మతులు కూడా భారీగానే ఉన్నాయి బీజేపీ అభ్యర్థిపై ఆ పార్టీలో ఎలాంటి సమస్య లేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ భరిలో ఉన్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్వాయి శ్రవంతిని అభ్యర్థిగా ప్రకటించింది మూడు కీలక పార్టీల్లో ఇద్దరు అభ్యర్థులు ఫైనల్ అయ్యారు దీంతో టిఆర్ఎస్ అభ్యర్థి విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ ఎందుకు ప్రకటించడం లేదనేది ఒక ప్రశ్న దానికి సమాధానంగా అభ్యర్థి ప్రకటన తర్వాత మునుగోడులో చోటు చేసుకునే పరిణామాలపై గులాబీ పార్టీ లెక్కలేసుకునే పనిలో ఉందనే టాక్ నడుస్తోంది ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఖరారు కావడంతో వీలైనంత తొందరగా అభ్యర్థిని ప్రకటించాలని టిఆర్ఎస్ భావిస్తోందట అభ్యర్థి ప్రకటన ఇంకా ఆలస్యం చేస్తే ఇది ఉప ఎన్నికలో ప్రతికూల అంశంగా మారే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు అయినట్టు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి ఇది తెలిసిన ఆశావాహులు గతంలో కంటే ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో యాక్టివిటీని తగ్గించారట మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల పేరు వినిపించగానే క్యాడర్లు కొంతమంది ఆయన్ని వ్యతిరేకించారు దీంతో పార్టీ ముఖ్య నేతలు వారితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు ఈ ప్రయత్నాలతో మునుగోడు గులాబీ పార్టీలో గందరగోళం సద్దుమణిగిందని టిఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ కూసుకుంట్లకు ఎంతవరకు సహకరిస్తారన్న అనుమానాలు పోలేదు ఎందుకంటే ఇలాంటి అసంతృప్తులు గెలుపోటములు ప్రభావితం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి మరోవైపు బూరా నర్సయ్య గౌడ్ కూడా స్వరం పెంచారు దీంతో ఆశావాహుల తీరు టిఆర్ఎస్ కు సవాలుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ పరిణామాల మధ్య అభ్యర్థిగా కూసుకుంట్లను ప్రకటిస్తే మునుగోడు టిఆర్ఎస్ లో రియాక్షన్ ఎలా ఉంటుందనే అంచనా వేసే పనిలో టిఆర్ఎస్ నేతలున్నారట అభ్యర్థి ప్రకటన తర్వాత ఒకవేళ అసంతృప్తి వ్యక్తమైతే ముందుగా బుజ్జగించాలని అవసరమైతే పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారట మరి అభ్యర్థి ప్రకటన తర్వాత మునుగోడు టిఆర్ఎస్ లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225